శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. నేటి పంచాంగంలో మరి ఈరోజు ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ ఈరోజు శ్రీ వికారనామ సంవత్సరం చైత్రమాసం ది 25/4/2019 తేదీ గురువారం. ఈరోజు బహుళ షష్ఠి మధ్యాహ్నం 12:51 వరకు ఉంది. పూర్వాషాఢ రాత్రి 8:41 వరకు ఉంది. సిద్ధము రాత్రి 12:55 వరకు. వణజి మధ్యాహ్నం 12:51 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 5:31 ప్రారంభమవుతుంది. అమృతం మధ్యాహ్నం 3:25 5:10 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 9:57 10:47 వరకు. మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 2:57 3:47 వరకు కొనసాగుతుంది. నేటి గ్రహస్థితిని చూసినట్టయితే ఈరోజు రవి అశ్విని 4వ పాదంలోనూ, చంద్రుడు మకర రాశిలోకి తెల్లవారుజామున 3:15 ప్రవేశిస్తున్నాడు. కుజుడు రోహిణీ నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నాడు. బుధుడు రేవతి నక్షత్రం 1వ పాదంలో ఉదయం 10:29 ప్రవేశిస్తున్నాడు. గురుడు జ్యేష్ఠ 4వ పాదంలో, శుక్రుడు ఉత్తరాభాద్ర 3వ పాదంలో సంచరిస్తున్నారు. శని పూర్వాషాఢ 4వ పాదంలోను, రాహు పునర్వసు 3వ పాదంలోను, కేతు ఉత్తరాషాఢ 1వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సోమముహూర్తాలను చూసినట్టయితే ఈరోజు గురువారం షష్ఠి పూర్వాషాఢ నక్షత్రంలో ప్రయాణ క్రయ విక్రయాలకి కర్కాటక లగ్నంలో ఉదయం 11:38 ఒక సాధారణ ముహూర్తం నిర్ణయించబడింది. ఇక ఉత్తరాషాఢ నక్షత్రంలో వివాహ గృహారంభ గృహప్రవేశాలు చేసుకునే నిమిత్తం కుంభలగ్నంలో రాత్రి 3:09, మళ్ళీ తిరిగి మీనలగ్నంలో రాత్రి 3:51 సుముహూర్తాలు నిర్ణయించబడ్డాయి. మరి ఈ రెండింటిలోనూ కూడా కుంభ మీనలగ్నాల ముహూర్తాల్లో కూడా ప్రతి వారు కూడా వివాహం కానీ గృహారంభం కానీ గృహప్రవేశం కానీ మరి చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక నేటి రాశి ఫలితాలని మనం పరిశీలించినట్టయితే మరి ముందుగా మేషరాశి. మేషరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అద్భుతమైనటువంటి రాజయోగం సిద్ధిస్తుంది. చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా విజయం దిశగా ప్రయాణిస్తుంది. ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మరి మీకు మంచి యశస్సుని కీర్తిని ప్రతిష్టని పెంచేటువంటి అవకాశం కనబడుతుంది. అన్నింటా కూడా విజయం సాధిస్తారు. ఆదాయం పూర్తిగా మరి మీకు అందుబాటులో ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి కూడా మీకు సాగరించడం వల్ల మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మరి చాలా చక్కటి మంచి ఫలితాలను ఇస్తుంది. మరి ఈరోజంతా కూడా విందు వినోద కాలక్షేపాలతోటి మరి మీరు చక్కటి కుటుంబ వాతావరణాన్ని గృహ వాతావరణాన్ని కూడా పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంది. భార్యాపిత్రులు పిల్లలతో కలిసి విందు వినోద కాలక్షేపాలు సినిమాలు షికార్లు చేసేటువంటి అవకాశం ఉంది. నూతన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. వస్త్ర వాహన అలంకార భూషణాలని కొనుగోలు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. నూతన ప్రయాణాలకు సంబంధించినటువంటి దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవడానికి మరి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా చాలా చక్కగా విజయాన్ని సిద్ధించుకుంటారు. నూతన ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. అక్కడ మరి మీరు చాలా చక్కటి గౌరవాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అన్నింటా కూడా అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. సాధారణ వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి మరి ఈరోజు ఏమాత్రం అనుకూలంగా లేదు. ప్రతి పనులను కూడా అపజయం అపయశస్సు అపకీర్తి వచ్చేటువంటి అవకాశం ఉంది. ధనరాబడి తగ్గుతుంది.
ఆదాయ వ్యయాల మధ్య పొంతన లేకుండా ఉంటుంది, ఖర్చు విపరీతంగా పెరుగుతుంది, అసూయ ద్వేషాలకు గురవుతారు, అమర్యాదకు గురవుతారు, సంఘంలో కీర్తి ప్రతిష్టలు తగ్గుతాయి, మనోధైర్యం తగ్గుతుంది, మానసిక అశాంతి, శారీరక శ్రమ పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి అల్పబుద్ధుల చేత మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అపయశస్సుకు గురవుతారు, మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మరి వేలెత్తి చూపబడతారు, మీరు ఎంత మంచి చేసినా తప్పుగా చిత్రీకరించబడతారు. మరి ఈ ఆరోగ్య పరిస్థితిలో మరి కొంత తేడా, స్వల్పమైనటువంటి తేడాలు ఉన్నాయి. ఉద్రిక్త వాతావరణం, జ్వరభయం కలిగేటువంటి అవకాశం ఉంది, మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది, మానసిక శక్తి క్షీణిస్తుంది. సంఘంలోనూ ఇంట బయట అన్ని విషయాల్లోనూ కూడా మరి గౌరవ మర్యాదలు తగ్గుతాయి, ప్రతి పనిలోనూ కూడా మరి అపకీర్తి పెరుగుతుంది. ఏదైనా ప్రయాణాలు మరి దూర ప్రాంత ప్రయాణాలు ముఖ్యంగా రద్దు కావచ్చు, మరి ప్రయాణాల మధ్యలోంచి వెనక్కి రావడం దానివల్ల సమస్యలకు గురి కావచ్చు. అలాగే ఏదైనా ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది, ఎత్తు నుంచి పడిపోవడం కానీ మరి చిన్న చిన్న వాహన ప్రమాదాలకు గురి కావడం కానీ జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ మరి విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా మరి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. అలాగే రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల్లో వరకు కానీ ఇతర రంగాల వ్యక్తులకు కానీ ఏమాత్రము అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా చాలా చక్కటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. గృహ వాతావరణం కొంచెం కఠినంగా ఉండేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య చిన్న కలహ స్వభావం వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి భాగస్వామ్య పక్షాలతో కానీ కలహ వాతావరణం కలిగేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని, మానసిక శక్తి తగ్గేటువంటి అవకాశం ఉంది, శక్తి క్షీణించేటువంటి అవకాశం ఉంది, శారీరకంగా శ్రమ పడేటువంటి అవకాశం కనబడుతుంది. అన్నింటా కూడా మరి వ్యతిరేకమైనటువంటి భావనలతోటి మరి ఇబ్బందులు పడేయడానికి అవకాశం కనబడుతుంది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అన్ని రకాల వ్యక్తులకి కూడా మరి ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఎడమ వైపు అవయవాలకి, ముఖ్యంగా ఎడమ చేతి లేదా ఎడమ కాలు విషయాల్లో మరి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. హఠాత్తుగా ఏదైనా ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు, స్త్రీ పురుషులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి ఈరోజంతా కూడా చెడు ఫలితాలు కనిపించేటువంటి అవకాశం ఉంది. ఉదయం నుంచి కూడా దుర్వార్త శ్రవణం, శత్రుభయం పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి ఈరోజు మీ శత్రువులు విజృంభించేటువంటి అవకాశం ఉంది. మీకు వ్యతిరేకంగా మరి మీ మీద కొంత చెడు సమాచారాన్ని మరి వారు ఇతరులకి ఇవ్వడం వల్ల మీ పట్ల గౌరవ మర్యాదలు తగ్గేటువంటి అవకాశం ఉంది. పోలీసు కోర్టు కేసుల్లో వ్యతిరేక భావనలు మీ మీద నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే నూతన కోర్టు కేసులు, పోలీస్ కేసులు మీ మీద వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. శత్రువులు విజయం దిశగా ప్రయాణించడానికి ప్రయత్నం చేస్తారు, అందువల్ల మీరు ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. రుణభయం పెరుగుతుంది. మీరు చేసేటువంటి వ్యవహారాల్లో ఆదాయ వ్యయాలకు ఏమాత్రం పొంతన లేకపోవడం వల్ల, ఆదాయ విషయంలో సమస్యలు ఏర్పడటం వల్ల, వ్యయం పెరగటం వల్ల నూతన రుణాలను తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. బ్యాంకు లావాదేవీలు, ఇతర సాంకేతిక సమస్యల వల్ల కూడా మీ యొక్క ఆదాయ వ్యయాలు విపరీతమైనటువంటి మార్పులు, చేర్పులు గురి కావచ్చు. అలాగే మీరు చేసేటువంటి సహాయాలు, ఇంతకుముందు చేసిన సహాయం కూడా మరి అది చెడుగా పరిణమించి ఈరోజు మీకు సమస్యలను కొనితెచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. అన్నింటా కూడా మరి ఈరోజు సమస్యలను కొనితెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనారోగ్యం క్షీణించేటువంటి అవకాశం కనబడుతుంది. మీకు లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద లేదా చిన్నపిల్లలకి అనారోగ్యం క్షీణించడం వల్ల అది మీకు మీ మీద ఒత్తిడికి గురి చేయడానికి అవకాశం కనబడుతోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి సింహరాశి.
సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా చేసేటువంటి ప్రతి పనులను కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతి పనులను కూడా కార్యసిద్ధి, కార్యలాభం, కార్యజయం, అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది, అప్రయత్న ధనలాభం కలుగుతుంది, మనోధైర్యం పెరుగుతుంది, మానసిక శక్తిని పెంపొందించుకుంటారు, అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తారు, అన్నింటా కూడా విజయం సాధిస్తారు. ఎప్పుడూ లేనంతగా అభివృద్ధిని మీరు సొంతం చేసుకునేటువంటి అవకాశం కనబడుతోంది. ఆదాయపరంగా కానీ, వృత్తిరీత్యా కానీ మీకు సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశం ఉంది. పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కువ ప్రాధాన్యతని చూపిస్తారు. అన్నింటా కూడా మరి నూతన దంపతులకి మరి ఇవి సంతాన విషయంలో మరి మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా అభివృద్ధి దిశగా ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది. సంతానానికి సంబంధించిన కార్యక్రమాలు మిమ్మల్ని చక్కగా ఆనందానికి గురి చేయవచ్చు. గృహ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. భార్యాభర్తల సహకారం పూర్తిగా లభిస్తుంది. ఈరోజు వింది వినోద కాలక్షేపాలు చేస్తారు. నూతన ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో రూపకల్పన చేసుకోవడానికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా పరిగణించేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగంలోని వారికి కానీ, ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా గృహ వాతావరణం చాలా చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క తల్లిగారి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించేటువంటి అవకాశం ఉంది. తల్లిగారి ఆస్తిపాస్తులకు సంబంధించి మరి మీ యొక్క కార్యక్రమాల నిర్వహణ చాలా అద్భుతంగా చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఆమెకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల పంపకాలు విషయాల్లో మరి మీరందరూ కలిసి కూర్చుని ఒక సరైన స్థిరమైనటువంటి నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. వృద్ధ శరణాలయాలు, మరి మా శిశు శరణాలయాలు వంటి వాటికి మరి ఈరోజు డొనేషన్స్ ఇచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. మనోధైర్యాన్ని పెంపొందించుకుంటారు, మానసిక ఆనందాన్ని పెంపొందించుకుంటారు. గృహ వాతావరణం చాలా చక్కగా మరి అలంకరణ దిశగా మీరు చేసుకునేటువంటి అవకాశం ఉంది. నూతన వస్తువుల్ని మరి అలంకరణ సామాగ్రిని, నూతన ఫర్నిచర్ని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతన వాహనాలను కొనుగోలు చేసే దిశగా ప్రయాణం చేస్తారు. వాహనాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు రూపకల్పన చేసుకుంటారు. నూతన వస్తు వాహనాలు ఏర్పాటు చేసుకునేటువంటి దిశగా మీ కార్యక్రమాలన్నీ కూడా రూపకల్పన చేసుకునేటువంటి అవకాశం ఈరోజు కనపడుతోంది. మనోధైర్యాన్ని, మానసిక ఆనందాన్ని పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకునేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకు ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ, ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి విజయం సిద్ధిస్తుంది. చాలా చక్కటి మంచి ఫలితాలను అనుభవిస్తారు. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా మరి దైవారాధన, దేవతారాధన పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించిన అవకాశం ఉంది. ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువ మీకు రావాల్సినటువంటి అనుమతులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు మరి మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకునేటువంటి మరి కార్యక్రమాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించడం అవకాశం ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా మీ యొక్క వాతావరణం మరి చాలా కఠినమైనటువంటి వాతావరణం మధ్య మీరు ధైర్య సాహసాలతోటి ప్రయాణించవలసినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. మీరు తీసుకున్నటువంటి ధైర్యమైనటువంటి సాహసమైనటువంటి నిర్ణయాల వల్ల మరి చాలామంది ప్రభావితులవుతారు. తద్వారా వారందరూ కూడా మరి మీ నిర్ణయానికి కట్టుబడి ఉండి మీకు మంచి అభిమానులుగా మారేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మరి చాలా చక్కటి మంచి గృహ వాతావరణం లభిస్తుంది. ఇంటా బయట కూడా సహకారాలు లభిస్తాయి. మీరంటే గౌరవ మర్యాదలు పెంపొందించుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ యొక్క మార్కు స్పష్టంగా కనబడుతుంది. స్పష్టంగా మీ యొక్క అభివృద్ధి స్పష్టంగా కనిపించడంతో మరి మీకు చాలా మంచి గౌరవ మర్యాదలు లభించేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా మీరు యొక్క మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి ధైర్య సాహసాలతో కలిపినటువంటి విజయం మేము మీకు సిద్ధించేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకి ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వరకు ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలం. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తారు. అన్నింటా కూడా మీకు విజయాలు సిద్ధించే దిశగా కార్యక్రమాలు మీకు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా మీ రోజు అంతా కూడా మరి అభివృద్ధికి బాటలు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కువగా ఆదాయ మార్గాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కువ ధన సంపాదన చేయటం ఎలా అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. అభివృద్ధి దిశగా ప్రయాణం చేసేటువంటి మీకు ఈరోజంతా కూడా మరి మంచి ఉత్తేజం లభించేటువంటి అవకాశం కనబడుతోంది. ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా అభివృద్ధి రెండింతలుగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి చాలా చక్కటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. బాబాల యోగుల్ని, స్వామీజీల్ని వగైరా దర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తున్నారు. ఆధ్యాత్మిక భావనలను పెంపొందించుకోవడానికి ఆస్కారం కనబడుతోంది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకి సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా శుభాశుభ విశ్రమకాలం కనబడుతుంది. మరి అంతా కూడా ప్రతి పనులను కూడా తీవ్రమైనటువంటి నిరాశ, నిస్సత్వ అలముకునేటువంటి అవకాశం కనబడుతోంది. ఏ పని చేద్దామన్నా మరి అలసట ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. మానసిక, శారీరక అలసట మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. అకాల భోజనం, అతి నిద్ర మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతోంది. దొంగల భయం, కొన్ని విలువైనటువంటి వస్తువులను పోగొట్టుకోవడం, దూర ప్రాంత ప్రయాణాలు, అయిష్ట బదిలీలు, అయిష్టంగా మరి పనులు చేయడం, ఇవన్నీ కూడా మరి మీకు ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం కనబడుతోంది. భవిష్యత్తు పట్ల ఎక్కువ జాగరూకులై ఉంటారు. భవిష్యత్తు ఎలా ఉంటుందనే దాని మీద ఎక్కువ శ్రద్ధ తీసుకునేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని, మానసిక ఆనందాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏదేమైనప్పుడు ఆదాయ మార్గాలన్నీ కూడా కొంచెం సంక్లిష్టంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యరీత్యా కూడా వైద్యశాల దర్శనం, మందులు వేసుకోవాలని పరిస్థితి రావచ్చు. ప్రతి పని కూడా వాయిదా పడటం, ఏ పని కూడా సరైన సమయానికి పూర్తి చేయలేకపోవడం, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇటువంటి మానసిక స్థితి వల్ల అన్నీ కూడా మరి సజావుగా సాగేటువంటి అవకాశం లేదు. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, స్త్రీ పురుషులకి, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఏమాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి నిరాశ, నిస్పృహ కలిగేటువంటి అవకాశం ఉంది. ప్రతి పనులను కూడా అధిక వ్యయం సిద్ధించేటువంటి అవయోగం కలుగుతుంది. ఏ పని చేద్దామన్నా కూడా సరైన సమయానికి పని పూర్తి చేయలేకపోవడం, మాట నిలబెట్టుకోలేకపోవడం, ఇస్తానన్న చేస్తానన్న పని పూర్తి చేయలేకపోవడం, ఇస్తానన్న వస్తువులు ఇవ్వలేకపోవడం, ప్రతి పని కూడా వ్యతిరేక భావనలు, సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గడం, ఇంటా బయట కూడా సహకారం లభించకపోవడం, అభివృద్ధి నిరోధకంగా ఉండడం, ఇవిటువంటి సమస్యలతోటి ఈరోజంతా కూడా మరి చాలా చికాకుగా ఉండేటువంటి అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి మరి సమస్యలతోటి మదన పట్టడం, మనోధైర్యాన్ని కోల్పోవడం జరిగేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కానీ, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసేటువంటి స్త్రీ పురుషులందరికీ కూడా మరి ఈరోజు ఆదాయ మార్గాలు ఏమాత్రం అనుకూలంగా లేవు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. చేసే ప్రతి పనులను కూడా మరి విజయం సిద్ధిస్తుంది. అనుకూలమైనటువంటి పరిస్థితులు పూర్తిగా లాభిస్తున్నాయి. ధనలాభం విపరీతంగా ఉంది. ధనయోగం సిద్ధిస్తుంది. చేసేది పని తక్కువైనా లాభం ఎక్కువగా కనబడుతుంది. మనోధైర్యాన్ని, మానసిక ఆనందాన్ని పొందుతారు.
ఇంట బయట కూడా సంఘంలోనూ గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకుంటారు. భార్యాపుత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది, బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. గృహ వాతావరణం చాలా ఆనందంగా కాలం గడిపేటువంటి అవకాశం కనబడుతుంది. విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, దూర ప్రాంత ప్రయాణాలు సక్సెస్ అవుతాయి. అన్నింటా కూడా మీకు ఎదురులేని తనటువంటి తిరుగులేనిటువంటి ఆధిపత్యాన్ని కొనసాగించేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో అన్నింటా కూడా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, రకరకాల వ్యవహారాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ, అన్ని రకాల వ్యక్తులకి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార రంగాల పట్ల ఎక్కువ శ్రద్ధ కనబరిచేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మరి నిరుద్యోగులకి మంచి శుభవార్త రావచ్చు. నూతన వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యక్తులకి ఈరోజు మంచి లాభాలు గణనీయంగా వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా శారీరక సౌందర్యానికి గృహ వాతావరణంలో గృహ సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. డెకరేషన్కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఎక్కువగా ఆనందంగా కనిపించాలని, అందంగా కనిపించాలని ఎక్కువ శ్రద్ధ చూపించేటువంటి అవకాశం ఉంది. కొత్త వస్తువులు, కొత్త వస్త్రాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. ఎక్కువ హుందాతనానికి, హుందాగా ఉండాలనేటువంటి ఆలోచనలకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా విజయం సాధిస్తారు, అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. అన్నింటా కూడా మీ యొక్క విజయం మిమ్మల్ని వరించేటువంటి అవకాశం కనబడుతుంది. సాధారణ వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కొనసాగుతాయి.